బ్యాంకులో నుంచి రుణాలు తీసుకున్న వారు తిరిగి చెల్లించకపోతే వాటిని పారుబాకీలుగా పరిగణిస్తారు. బ్యాంకుల పరిభాషలో ఆ బాకీలను నిరర్థక ఆస్తులుగా పిలుస్తారు. 90 రోజులు దాటిన రుణగ్రహీతలు వాయిదాలను చెల్లించినప్పుడు వాటిని పారుబాకీలుగా పరిగణిస్తారు. రిజర్వ్ బ్యాంకు తాజా సమాచారం ప్రకారం 2022 సెప్టెంబర్ నాటికి అన్ని బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు జీఎన్పిఏ నిష్పత్తి గత 7 ఏళ్లలో అతి తక్కువగా నమోదైంది. ఇలాంటి బాకీల వల్ల కలిగే నష్టాలను భర్తీ చేయడానికి బ్యాంకులు తమ లాభాల్లో కొంత పక్కన పెడతాయి. జీఎన్పిఏల నుంచి ఈ మొత్తాలను మినహాయిస్తే నిరర్థక ఆస్తుల రాశి ఎంతో తెలుస్తుంది. ఏటా మొదట్లో బ్యాంకులు ఈ నికర నిరర్థక ఆస్తులను కొత్తగా ఇచ్చే రుణాలతో భావిస్తాయి. అలా చేసినప్పుడు స్లిపేజ్ నిష్పత్తి వస్తుంది. 7 సెప్టెంబర్లో ఈ నిష్పత్తి 2% తగ్గింది. 2015 తర్వాత ఇదే అత్యంత తక్కువ. నిరర్థక ఆస్తులు తగ్గించుకోవడానికి మరో మార్గం బ్యాంకు ఖాతాల పుస్తకాల నుంచి పారుబాకీలను తొలగించడం. దాని అర్థం ఎన్పిఏలను రద్దు చేయడమే అని కాదు, ఎన్పిఏల ఖాతాల్లో చూపకపోయినా వడ్డీ రేటును కిస్తీ మొత్తాలను తగ్గించడం, చెల్లింపు కాలాన్ని పొడిగించడం, ఎన్పిఏలను ఇతరులకు విక్రయించడం, కోర్టులు రుణ రికవరీ ట్రిబ్యునల్లో కేసులు వేయడం వంటి మార్గాల్లో పారుబాకీలను రాబట్టుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ బాకీలను ఖాతా పుస్తకాల నుంచి తొలగించడం వల్ల బ్యాంకుల ఆస్తి అప్పుల పట్టికలు ఆరోగ్యవంతంగా కనిపిస్తాయి. తద్వారా పన్ను రాయితీలు లభించడంతో పాటు పెట్టుబడిని సమర్థంగా ఉపయోగించుకునే అవకాశం లభిస్తుంది. అయితే ఖాతా పుస్తకాల నుంచి పారుబాకీలను తొలగించడం వల్ల బ్యాంకుల లాభాలు కోసుకుపోతాయి. గడించిన ఈ ఖాతాలను పుస్తకాల నుంచి తొలగించడం వల్ల బ్యాంకుల ఆస్తి అప్పుల పట్టికలు ఆరోగ్యవంతంగా కనిపిస్తాయి. తద్వారా పన్ను రాయితీలు లభించడంతో పాటు పెట్టుబడిని సమర్థవంతంగా ఉపయోగించుకునే అవకాశం లభిస్తుంది. అయితే ఖాతా పుస్తకాల నుంచి పారుబాకీలను తొలగించడం వల్ల బ్యాంకులు లాభాలు కోసుకుపోతాయి. గడిచిన 5 ఆర్థిక సంవత్సరాల్లో 10 లక్షల కోట్ల పారుబాకీల బ్యాంకులు ఖాతా పుస్తకాలను తొలగించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత 10 డిసెంబర్లో రాజ్యసభకు వెల్లడించారు. ఖాతాల నుంచి తొలగించిన పారుబాకీల్లో 72% ప్రభుత్వ రంగ బ్యాంకులవి, మిగతావి 28% ప్రైవేటు బ్యాంకులవి. రుణగ్రహీతలు సకాలంలో కిస్తీలను చెల్లించలేకపోతే వారికి మొదట మంజూరు చేసిన మొత్తంలో విడుదల చేయకుండా మిగిలిన మొత్తాలను ఇతరులకు ఇచ్చే వెసులుబాటు ఉంటుంది. ఖాతా పుస్తకాల నుంచి తొలగించిన బాకీల్లో ఏవైనా వసూలైతే వాటిని ఆ ఏడాది లాభాల్లో చూపించవచ్చు. గత 5 ఏళ్లలో ఇలా వసూలైంది 13%లోపే. రుణ వసూళ్లు ట్రిబ్యునల్లు, డిఆర్టీలు, లోక్ అదాలతుల ద్వారా పారుబాకీల కేసులను పరిష్కరించాలని కేంద్రం తాజాగా ఆదేశించింది. ఈ కేసులు లోక్ అదాలత్ ద్వారా 2021-22లో 2.3%, 2020-21లో 4% పరిష్కారమయ్యాయి. ప్రస్తుతం డిఆర్టీలో పోగుపడిన పారుబాకీల కేసులు 2 లక్షల పైన ఉన్నాయి. వాటిలో 1.5 లక్షల కేసులు మొత్తం విలువ 12 లక్షల కోట్లు. 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 1 లక్షకు పైగా ఎన్పిఏ కేసులు ఉండగా వాటి మొత్తం విలువ 7.4 లక్షల కోట్లు. 20 లక్షల విలువ గల కేసులను త్వరగా పరిష్కరించాలని కేంద్ర ఆర్థిక శాఖ బ్యాంకులకు సూచించింది. పనిభారం వల్ల డిఆర్టీలు ఈ కేసులు పరిష్కరించలేకపోతున్నాయి. అధిక మొత్తాల్లో కూడిన పారుబాకీల కేసుల పరిష్కారానికి రుణ వసూలు ట్రిబ్యునల్లో ప్రత్యేక ధర్మాసనాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. రుణాల మంజూరులో నిబంధనలు పాటించకుండా అవినీతికి పాల్పడే బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకోవడంలో తత్సారం జరుగుతుంది. గత 5 ఏళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నిరర్థక ఆస్తులకు సంబంధించింది ఏజీఎం ఆ పై స్థాయిలకు చెందిన 3,312 మంది అధికారులను బాధ్యులుగా గుర్తించారు. వీరిపై చర్యలు ప్రారంభించామని ప్రభుత్వం చెబుతోంది. రుణ మంజూరుకు ఎన్ని నిబంధనలు ప్రమాణాలు ఉన్నా నీరవ్ మోదీ వంటి ఎగవేతదారులకు ముందే గుర్తించడంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు విఫలమవుతున్నాయి. ప్రమాణాలు బలహీనంగా ఉండటం వల్ల ఇలా జరుగుతుందని బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అధ్యయనం తెలిపింది. ఆధునిక సాంకేతికతలతో అడ్డుకట్ట. బ్లాక్ చైన్ వంటి అధునాతన సాంకేతికతలతో ఆర్థిక మోసాలకు అడ్డుకట్ట వేయచ్చు. ఇంతవరకు కొన్ని బ్యాంకులే ఈ సాంకేతికతను వినియోగిస్తున్నాయి. భారత బ్యాంకుల సంఘం వెల్లడించింది. ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ వంటి బ్యాంకులు ప్రత్యేకంగా ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నాయి. దీని ద్వారా రుణ చెల్లింపు హామీ పత్రం, లెటర్ ఆఫ్ క్రెడిట్, జీఎస్టీ ఇన్వాయిస్, ఈవే బిల్లుల తనిఖీ మంజూరు ప్రక్రియను చేపడుతున్నాయి. కంపెనీలు రుణాలను సక్రమంగా చెల్లిస్తాయని భరోసా ఇస్తూ బ్యాంకులు మంజూరు చేసేదే రుణ చెల్లింపు హామీ పత్రం. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సి వంటి వారు ఆ పత్రాల ఆసరతోనే బ్యాంకులకు టోపీ పెట్టారు. ఈ రకమైన మోసాలను నివారించడానికి బ్లాక్ చైన్ సాంకేతికత ఉపకరిస్తుంది. రుణాల చెల్లింపులు హామీ పత్రాలు తనిఖీ మంజూరుకు సాధారణంగా 4-5 రోజులు పడుతుంది. బ్లాక్ చైన్ సాంకేతికత ద్వారా వాటిని కేవలం 4 గంటల్లోనే జారీ చేయవచ్చు. తద్వారా సూక్ష్మ చిన్న తరహా మధ్య సంస్థలకు వేగంగా రుణాలను అందించే వీలుంది. దేశంలో పారుబాకులకు సంబంధించిన కేసులు, రుణ వసూళ్లు ట్రిబ్యునల్లు భారీగా పోగుపడ్డాయి. వీటన్నిటినీ ఒకేసారి పరిష్కరించేందుకు
ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలంటూ కేంద్ర ఆర్థిక శాఖ ఇటీవల ఆదేశించింది. ఇందుకు లోక్ అదాలత్ వంటి ప్రత్యామ్నాయ మధ్యవర్తిత్వ వేదికలను ఉపయోగించుకోవచ్చని సూచించింది. ధర్మాసనాల సంఖ్యను పెంచడం ద్వారా వీటిని పరిష్కరించుకునే వీలుంది. పారుబాకీల జోరు తగ్గించే వ్యూహం.